డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి జీవితంలో ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా డబ్బు కావాల్సిందే మనం ఎంత కష్టపడినా ఒక్కోసారి అదృష్టం మనకు తోడు రాదు కానీ ఇక్కడ మనం చెప్పుకోబోతున్న కొన్ని విషయాలను మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది అవేంటో ఒకసారి చూద్దాం డబ్బుకు సంబంధించిన పని మీద బయటకు వెళ్లే ముందు మీ గృహ మరియు గ్రామ దేవతలకు నమస్కరించి వెళ్ళండి ఆదివారం వీలైతే సహదేవి వృక్షం వేరు తెచ్చి ఎర్రని గుడ్డలు కట్టి ఇంట్లో పూజ మందిరంలో పెట్టండి మీకు విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఒక మీటర్ తెల్ల గుడ్డ ఐదు గులాబీ పువ్వులు తీసుకుని మీ పరిసర ప్రాంతంలో నీళ్లు పారే కాలువ వద్దకెళ్ళి గుడ్డ పరిచి ఐదు గులాబీ పువ్వులు గాయత్రి మంత్రం చదువుతూ గుడ్డలు కట్టి కాలువలో వేయండి బ్యాంకులో డబ్బులు వేసే ముందు ఏదైనా లక్ష్మీ మంత్రం స్మరించండి ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బులు రాకుంటే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి రెండు ఊడలను కలిపి ముడివేయండి వేసే ముందు డబ్బులు రాగానే వచ్చి ముడి విప్పుతాను అని తలుచుకోండి వచ్చిన తర్వాత వెళ్ళి చెట్టు మొదట్లో అగర ముట్టించి కొంచెం చక్కెర వేసి ముడి విప్పండి కృతజ్ఞతలు తెలిపి నమస్కారం చేయండి పదకొండు మంచి గవ్వలు కుంకుమ పువ్వుని నీళ్లతో కలిపి గవ్వలకు పట్టించి పసుపు గుడ్డలో చుట్టి డబ్బు పెట్టే చోట పెట్టండి డబ్బు రావడం జరుగుతుంది ప్రతి నెలా ఒకరోజు ఏదైనా ఆలయానికి వెళ్ళి ఓడవడం నీటితో కడగడం ఇంకా ఏదైనా సేవ చేయండి ఆకస్మిక ధనప్రాప్తి కొరకు ఏదైనా శ్మశానంలో ఉన్న శివాలయంలో పాలు తేనె సోమవారం నుండి మళ్లీ సోమవారం వరకు నివేదన చేయండి మీ వ్యాపార స్థలంలో ఆవు పేడతో చిన్నగా అలికి పసుపుతో త్రికోణం వేసి దానిపై ఆసనము వేసి కూర్చుని ఏదైనా లక్ష్మీ మంత్రం పదిహేను నిమిషాలు చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది పసుపు రంగు గవ్వకి చిన్న రంధ్రం చేసి ఎరుపు దారంతో పిల్లల మెడలో వేలాడదీయడం వల్ల దిష్టి దోషాలు తొలగుతాయి పావు కేజీ బెల్లం తీసుకుని నీటిలో కలిపి పానకం తయారు చేసి శ్మశానంలో ఒక పక్క పోసిరండి ఎలాంటి దుష్టాత్మలు వేధించవు ఎంతవరకు పని దొరకనప్పుడు రాత్రి ఒక నిమ్మకాయ నాలుగు ముక్కలుగా కోసి కూడలలో నాలుగు వేసి వేసిరండి శనివారం నుండి మళ్లీ శనివారం వరకు ఎంత వీలైతే ఉదయం లేవగానే ఇష్టదైవాన్ని గృహ దేవత గ్రామదేవతకు నమస్కరించండి వీలైతే ఏకముఖ రుద్రాక్ష ధరించడం వల్ల దైవిక శక్తులు తోడ్పాటు ఉంటుంది జ్ఞాన వృద్ధి జరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమకై ముంజేతిపై ఎర్రని దారాన్ని కంకణంలా ధరించండి